శ్రీ విరాట్ పాత విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం వేదాంతార్థ ప్రవక్తారం వీరబ్రహ్మగురుం భజే. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. జగద్గురు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారొక అనన్య సామాన్యమైన వ్యక్తి, అంతటి ఆధ్యాత్మిక తత్వవేత్త, అద్వైత విజ్ఞాన సంపన్నుడు, బ్రహ్మ విద్యా ప్రవర్తకుడు, భారతదేశంలో జన్మించడం భారతీయులందరికీ గర్వకారణం. బృహదారణ్యకోపనిషత్తునందు పేర్కొనబడిన బ్రహ్మ విద్యా ప్రవర్తకులలో సానక బ్రహ్మర్షి ప్రథముడు. విశ్వబ్రాహ్మణ గోత్ర ప్రవర్తకులైన పంచర్షులలో సానక బ్రహ్మర్షి ఒకరు. అట్టి సానగ బ్రహ్మర్షి గోత్రమున శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి యథార్థ చరిత్రను గూర్చి గాని, వారి తాత్విక దార్శనికతను గూర్చి ఏమీయూ ఎరుగని వారు సంకుచిత దృష్టితో పలు నిందాపూర్వక వాక్యములతో అప్పుడప్పుడు వ్రాయటను గమనించుచున్నాము. ప్రాచీన భారతీయ విజ్ఞాన కోశములైన వేదములను చదువని వారు, బ్రాహ్మణ శబ్దమునకు అర్థమైనను తెలియని వారు, సత్యసంధులైన బ్రహ్మర్షుల జీవన విధానమును గ్రహించని వారు, విశ్వబ్రాహ్మణుడై జన్మించినందున శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారిని గూర్చి శూద్ర బ్రాహ్మణుడని వ్రాసి తమ అజ్ఞానమును క్షుద్రత్వమును వ్యక్తము చేయుచున్నారు. విశ్వజనీనత గల వేద విజ్ఞానమును బోధించిన మహనీయులు జగద్గురువుల కులమును గూర్చి ప్రస్తావించుట కంటే వారి బోధనల సారమును గ్రహించి తమను తాము ఉద్ధరించుకునుట శ్రేయస్కరము.